జనసమూహములు క్రిక్కిరిసిపోయి యేసు మీద పడుతున్నారండి. యేసు మీద పడుతున్నటువంటి వారు ఒకరు ఇద్దరు కాదు, జనసమూహములు పడుతున్నారు, అందరూ ఆయన్నే తాకుతున్నారు. ఒక ప్రత్యేకమైన రీతిలో అక్కడ యేసు ఆగిపోయి ఆయన అడుగుతున్న ప్రశ్న చాలా విడ్డూరంగా ఉంది. అయ్యా, మీలో ఎవరు నా వస్త్రాలు తాకారు అంటే అందరు ఊరుకో ప్రభువా, నీ వస్త్రములు తాకనోడెవడు, ఇంతమంది సమూహములో ఎవడు నిన్ను తాకలేదని ఎవడి కోసం చెప్పగలము, నేను తాకాను, ఈడు తాకాడు, ఆడు తాకాడు, ఈడు కూడా తాకాడు, అల్లదిగో ఆడు కూడా తాకేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, నేను తాకినోళ్ళెవరు, అందరూ తాకుతున్నారంటే స్టాప్ 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 స్టాప్, అలా తాకడం కాదు, నన్ను ఎవరో తాకారు, దేవునికి స్తోత్రం కలిగిన గాక, ఎవరో తాకారు. వీళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది, ప్రభువా నువ్వేదో మాట్లాడుతున్నట్టున్నావు, నిన్ను చాలా మంది తాకుతున్నాము, నిన్ను చాలా మంది తెలుసుకొని ఉన్నాము, నిన్ను చాలా సంవత్సరాలుగా కొలుస్తున్నాము, నిన్ను కొలవనోడెవడు, నిన్ను తాకనోడెవడు, నిన్ను ముట్టనోడెవడు ప్రభు, అందరూ ముట్టామంటే కాదు, నన్ను మీరు చాలా మంది ముట్టుకున్నారు, మీరు నన్ను ముట్టుకున్నప్పుడు నాకు ఏమీ అనిపించలేదు, నాలో కొంత ప్రభావం కూడా మీరు దొంగిలించలేకపోయారు, దేవుడికి స్తోత్రం కలిగిన గాక, నాలో కొంత ప్రభావం కూడా మీ లోపలికి తెచ్చుకోలేకపోయారు, బట్ సంబడి హీర్ ఇస్ సంబడి ఎల్స్ దే టచ్డ్ మీ, వారు నన్ను తాకారు, నా ప్రభావము దొంగిలించేంతగా వారు నన్ను తాకారు, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజుకి మాట చాలండి, ఈ రోజు అందరికీ మాట చాలు, ప్రసంగానికి అద్భుతమైనటువంటి అందం అదే, అదే అందం. చాలా మంది క్రిక్కిరిసిపోయి సంఘాల్లో నిండిపోతారు, ఓ సంఘాల యొక్క గోడలు కూడా ఖాళీ ఉండవు, కుర్చీలు ఖాళీ ఉండవు, ఫ్యాన్లు తిరగకపోయినా ఇలాగే కూర్చుంటూ ఉంటాం, కానీ వాట్ ఈస్ ద యూస్? ఇంతమంది రావడం ముఖ్యం కాదండి, ఎవడో ఒకడు ఖచ్చితంగా యేసును ప్రభావితం చేసి యేసు ప్రభావం తీసుకునేటువంటి తాకిడి ఎవడైతే తాకుతాడో వాడి పేరు విశ్వాసి, వాడి పేరే విశ్వాసి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హ్యావ్ యు ఎక్స్పీరియన్స్ ఎనీ టైమ్ హిస్ పవర్ ఇస్ ఎఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితం మీద ఆయన ప్రభావం తాకి ఊపి కదిలించేంతగా ఏ రోజైనా యేసును ప్రార్థించావా? దేవుణ్ణి కదిలించావా? దేవుని మనస్సును కదిలించలేని, దేవుని శక్తిని తీసుకోలేని అసత్య ప్రార్థనలు, అసత్య ప్రార్థనలు, నిర్లక్ష్య ప్రార్థనలు, దుశ్శక్తి ప్రార్థనలు, శక్తి లేని ప్రార్థనలు ఎందుకండి?